హార్స్ పైన మీ రైడింగ్ అబ్బా ఎంత బాగా అనిపించింది అలా చూడగానే. ఒక్కసారిగా కంపారిజన్ అని కాదు కానీ మగధీర ఆ ఫీల్ ఆ గ్రేస్ మాకు అనిపించింది. సో ఒకసారి ఇలాంటి ఎపిసోడ్ ఉంటుందని నాకు 2 ఏళ్ళ క్రితమే ఆయన చెప్పారు. ఆయన యాక్షన్ డిజైన్ చేసేటప్పుడు ఓకే ప్రతిదీ హార్సే కాదు మిగతావన్నీ కూడా. అండ్ అది నాకు చిన్నప్పుడు తెలిసిన ఒక విద్య. లక్కీగా నాన్నగారు నాకు చిన్నప్పుడే హార్స్ రైడింగ్ నేర్పించేది, అది నాలో ఉంది. అది డ్యాన్స్ ఎలా వచ్చి అది హార్స్ రైడింగ్ కూడా అలాగే. సో అలాంటి డైరెక్టర్స్ నాకు అలాంటి సీన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కొంచెం ఉత్సాహంగా నేను చేస్తాను. చాలా ఎక్కువ ఉత్సాహం. యా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. అండ్ లుక్ సార్, అంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. ఒక యాక్షన్ బ్లాక్లో చూసాము ఫుల్ టాటూ ఉండి బాడీ బిల్డ్ చేసి మజిల్స్ చైన్స్ మేకవర్ చాలా చాలా బాగుంది. ఒకసారి ఆ లుక్ గురించి. ప్రతిదీ నాకు ఒక 3 సంవత్సరాల క్రితమే నాకు చెప్పిన. ఇది కూడా లిటరలీ ల్యాప్టాప్లో నాకు ఆయన ఇంకోళ్ళు ఎవరో మీద డిజైన్ చేసి చూపించిన టాటూ మార్క్స్ కానీ బ్లడ్ మార్క్స్ కానీ మట్టి అలా ఎంతవరకు మట్టి ఉండాలి అన్నీ టోటల్గా చాలా బై మిస్టేక్ ఫ్లైట్లో పడిపోయిన మట్టి అలా కాదు, అంత ప్రీ డిజైన్డ్గా చేసి చాలా న్యాచురల్గా మళ్ళీ అంత డిజైన్ చేసినట్టు కనిపించకుండా చేసింది ఆయన కంప్లీట్. నేను అప్పటికే అన్నాను ఏంటి పోయేపాటు కదా ఇది ఇంత టాటూలు ఇంత వేసుకుని ఇంత హెవీగా ఎలాగని. ఆయన మాత్రం అది మాత్రం పట్టి పట్టి కూర్చున్నారు ఆయన. ఓకే అది మాత్రం ఇంకేదైనా మార్చమని చెప్తే ఏదైనా డిస్కషన్ పెడతామని ఇది మాత్రం నాకు ఇలాగే కావాలి అంత బాడీ కావాలి. ఏమంటే ఇప్పుడే కదా రంగస్థలం ఇంత లీన్గా అయ్యాను సపోకని 1 మంత్లో ఎలా అయిపోయి నువ్వు మీరు చేస్తారండి మీరు చేయాలి చేస్తారు మీరు చేస్తారని ఇదే ఒక స్టాండర్డ్ డైలాగ్ నేను 10 మంత్స్ ఉన్నాను. అలాగే నాతో మ్యాజికల్గా చేపించేసి. అండ్ మీ కాంబినేషన్ డిఎస్పి గారితో 5 మూవీస్ ప్రతిదీ స్పెషల్ ఆల్రెడీ మీరు మెన్షన్ చేశారు మరొక అద్భుతం అని. సో ఈ కాంబినేషన్లోని ఈ మ్యూజిక్ గురించి మరొకసారి. అంటే అసలు నేను మాట్లాడడం కాదండి, ఆల్రెడీ మ్యూజిక్ రిలీజ్ అయ్యింది. అవును ప్రేక్షకులే మాట్లాడుతున్నారు. అవును.